హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రీసెంట్గా చిరుతదాడిలో ఒక చిన్న పాప చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని టీటీడీ వాళ్ళు ఒక కొన్ని భద్రతా విషయాలు అనౌన్స్ చేశారు అదేంటంటే ప్రతి పర్యటనకి చేతి కర్ర అందించనున్నట అసలు ఈ కర్ర ఎందుకు అందించనున్నారు సో దీనిపైన సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కూడా వస్తుంది అయితే రీసెంట్గా టీడీపీ నేత బోండా గారు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ చిరుతపులికి సంబంధించిన విషయంలో విమర్శించారు అదేంటంటే వైసీపీ ప్రభుత్వం కారణంగానే అక్కడ అడవులు మొత్తం అయ్యి చిరుతపుళ్ళు ఇలా దాడికి దిగుతున్నాయని కామెంట్ చేశారు ఈ చేతికర్ర అందించడం మీద కూడా ఆయన ట్రోల్ చేశారు అసలు ఈ చేతికర్రకు చిరుత దాడికి అసలు సంబంధం ఏంటి అన్న విషయంపైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు అన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ బోండ ఉమ్మగారు ఏమన్నారంటే అడవులు నాశనం చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం అందుకే ఈ చిరుతపుళ్ళు దాడి చేస్తున్నాయని అంటున్నారు సో ఈ చిరుత నుంచి ప్రజల్ని రక్షించడానికి టీటీడీ ఎన్నో ప్రవేశపెట్టినా కూడా అందులో చేతి కర్ర ఒకటి కర్ర ప్రతి ఒక్క పర్యాటకునికి అందిస్తున్నారు వలన చిరుత నుంచి మనం మనల్ని మనం కాపాడుకోగలమా అసలు టీటీ తీసుకున్న ఈ నిర్ణయం పైన మీ ఒపీనియన్ ఏంటి అయితే వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న దానిపైన కూడా మీ ఒపీనియన్ ఏంటి సార్ అంటే బొండా ఉమ్మ గారు వీళ్ళు ఇచ్చిన కర్రలు ఇస్తా ఉన్నదానికి విమర్శించారు ఇప్పుడు మనం ఒకసారి కనుక ఆలోచించుకుంటా ఉంటే శాశ్వత పరిష్కారం కర్రలు కాదు కదా కర్రలు చూసి పులి పది మంది ఉంటే పిల్లలు రాదు కదా అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మాములుగా వెళ్ళే భక్తులు విడివిడిగా వెళ్తాం వల్ల మనం జరిగింది అది ఈ పిల్లలు వెళ్ళినా కూడా ఆ పిల్ల ముందు మరి ఎట్లా వెళ్ళింది ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి కుటుంబ సభ్యులందరూ ఉండగా ఆ అమ్మాయి ఒక్కటే ఎందుకు దారి తప్పింది అనేది లేకపోతే ముందు ఎట్లా పరిగేసిందా ఏంటనేది ఇప్పుడు కూడా దానికి వివరాలు అనేది మనకు తెలియకుండానే ఉంది సరే ఏదైనా సరే ఒక పాప మరణం అనేది బాధాకరమైన విషయం ఇప్పుడు అడవులని నిస్సందేహంగా బోండ అమ్మ గారు లేవనెత్తిన అంశాన్ని తీసుకుంటే అడవుల్లో శేషాచలం అడవుల్లో చాలా సంపద ఉంది ముఖ్యంగా ఎర్రచందనం ఇదర్ని చాలా విలువైన సంపద ఉంది దాన్ని కొల్లగొట్టడానికి ఎప్పుడు నుంచో జరుగుతూ ఉంది దాంట్లో వీళ్ళందరూ ప్రమేయం ఉందని చెప్పని వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని చెప్పని స్పష్టంగా ఎప్పటి నుంచో మనకి రుజువులు కొన్ని ఉన్నాయి దాన్ని కోసం అని చెప్పని దీనికి అంటే ఆ శేషాచలం అడవుల్ని నరికేయటం వల్ల అడవులు అడవుల్ని అంతరించడం వల్ల ఈరోజు అక్కడ ఉండాల్సినటువంటి ఈ వన్యమృగాలు ఈరోజు జలనలోకి వస్తున్నాయి అక్కడ వాళ్ళకి ఆహారం దానికి ఆహారం దొరికి అక్కడే ఉంటే ఇక్కడ దాకా రావు ఇవి సో ఇక్కడ దాకా తీసుకొచ్చారు అంటే నిస్సందేహంగా ప్రభుత్వాల వైఫల్యం ఉందంటుంది ఉంటుంది అలాగే తిరుమల దేవ దేవస్థానం వాళ్ళ ముందు చూపు లేకపోవడం కూడా ఇలాంటి దాడులు జరగడానికి ఇంతమంది అమాయకులు బలవడానికి ఇది ఒక కారణం కూడా ఈరోజు ప్రపంచం మొత్తం అన్ని విషయాల్లోనూ ముందుకెళ్తా ఉంది ఇప్పుడు ఆ ఇల్లే నడక దారిలో రక్షణ ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమి కాదు విస్తారంగా డబ్బులు ఉన్నాయి తిరుమల తేవ మరి ఏడుకొండల వారికి చాలా డబ్బులు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే నడక మార్గం మొత్తానికి కూడా రక్షణ ఏర్పాటు చేయడం అసలు కష్టమైన పనేమీ కాదు ఒక నెల రోజుల్లోనే సంపూర్ణంగా పూర్తి చేయొచ్చు జాలీలు తీసుకొచ్చి పెట్టేసుకుంటే అయితే దాన్ని తీసుకొచ్చేసి పెట్టి అంత సంపూర్ణంగా చేసుకుంటే వాళ్ళు దాన్ని విరించి దూకైతే రావు కదా అలాంటి అవకాశం లేకుండా మొత్తం ఇట్లా పెట్టుకున్నారంటే పందిర్లా వేసుకుంటూ వెళ్ళిపోయేసి గుడారాల్లో ఇలా పెట్టుకుంటూ దాని జాలీలు ఏర్పాటు చేస్తే ఒక్క ఇబ్బంది కూడా ఉండదు కదా ప్రజల కోసమే కదా ప్రజలు ఇచ్చిన తరమే కదా అది పెట్టేస్తే స్టాంప్ అవుతుందేమో ఒత్తిడి మళ్ళీ ఎటు వెళ్ళకుండా దానివల్ల అవునండి ఇప్పుడు అట్లా పెట్టుతారు మాములుగా మా వాళ్ళు ఏదన్నా కాళ్ళ తీసుకోవడానికి ఉన్నాయి కదా అక్కడ కూడా ఏర్పాటు చేస్తే సరిపోయింది కదా కూర్చోడానికి ఎటు బల్లలు ఉన్నాయి ఏర్పాటు చేస్తున్నారు మరి మంచి మంచినీళ్ళు ఉన్నాయి అలాగే కాలుపుత్యాలు తీసుకోవడానికి వసతులు ఉన్నాయి ఆ వసతులకు వెళ్ళే దానిలో కూడా ఇలాంటివి ఏర్పాటు చేస్తే ఇబ్బందులు ఏంటి చెప్పండి ముందు చూపు కావాలి ముందు దేనికైనా సరే వాళ్ళు జరుగుతున్నాయి కాదు కదా ఇవన్నీ ఎనిమిది కిలోమీటర్లది నడకదారి మరి ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్న ధనం చూసుకుంటే దాన్ని ఏర్పాటు చేయడం చాలా సులువు కూడా అది చేసుకుంటే ఈ గొడవలన్నీ ఉండవు కదా ఈ ఈ యొక్క కర్రలు ఈయటం ఏంటండి కర్రలు చూస్తే పుల్లు అవుతాయా అంటే వాళ్ళు అది ఏర్పాటు చేయడానికి ఇంకో రీజన్ కూడా చెప్పారు సార్ అదేంటంటే పుల్ అది అడవిని చీల్చినట్టు అవుతుంది అంటే రెండుగా విభజించినట్టు అవుతుంది పులులు కానివ్వండి ఏదైనా జంతువులు కానీ అటు ఇక్కడికి వెళ్ళలేవని చెప్తున్నారు సార్ ఎందుకు వెళ్ళాలా జనారణంలోకి ఎందుకు రావాలి జన ఎందుకు రావాలండి అవి ఇటు అయితే ఉంటాయి సార్ అది జ ప్రజలు తిరిగే ప్రాంతంగా సార్ మనమే అక్కడికి వెళ్ళామని చెప్తున్నారు సార్ లేదు లేదు అడవి ప్రాంతంగా సార్ మొత్తం కూడా అక్కడే మనము తిరుగుతున్నాం కాబట్టి మనం ఆ వాళ్ళ ప్రాంతానికి వెళ్ళినట్టు ఇప్పుడు వన్యప్రాణులు అనుకోండి వన్యప్రాణులు ఈ యొక్క దేవుని దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులు వన్యప్రాణులు చంపటం లేదు కదా ఇప్పుడు ఈ మృగాలను చంపటం లేదు కదా అయ్యే చిన్నపిల్లలు కావచ్చు లేకపోతే మరి ఎలుగు బంట్లు కావచ్చు దాడులు జరుగుతున్నాయి కదా ఆ దాడులను ప్రజలను రక్షించడం కోసం మీరు ఏర్పాటు చేస్తే సరిపోతుంది దానికి అడవికి దీనికి అసలు సంబంధమే లేదు కదా సంబంధమే ఉండదు కదండి ఎందుకు విడిపోతుంది చెప్పండి అదన్న అది ఉంటుంది ఇదని ఇది ఉంటుంది ఇప్పుడు ఏదన్నా మనం తిరగటానికి వీలైతేనే కదా తిరిగేది తిరగడానికి వీలు లేదనుకోండి అవి రావు కదా ఇక్కడికి అంతవరకే చూసుకుంటా ఉంటాయి కదా వాళ్ళ అడవులను కొట్టేయకుండా ఎర్రచందనం దొంగలని లేకుండా చేస్తే శేషాచలం చాలా బాగుంటుంది అక్కడ మళ్ళీ వృక్షాలను పెంచేసి వాటికి కావలసిన ఆహారాలకు ఇప్పుడు వాళ్ళ దగ్గర అవన్నీ ఉతలకు వస్తున్నాయని ఇప్పుడు కోతులు నివాసం ఉండడానికి వీలు లేదు జింకలు నివాసం ఉండడానికి వీలు లేదు రకరకాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి అవన్నీ అక్కడ లేకుండా వస్తున్నాయి వాటికి ఆహారాలు కాబట్టి జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కాబట్టి ముందు ప్రజలను కదా రక్షించాల్సింది వన్యప్రాణం నుంచి ప్రజలను కదా రక్షించాల్సింది ప్రజల రక్షణ మీరు ఏర్పాటు చేయండి ముందు అంతేగాని లేనిపోయిన పెట్టేసి కర్రలు ఇచ్చి కర్రలు ఇస్తే అవుతాయా చెప్పండి కాదు కదా అది చిరుతూపులు కర్రలు చూసి భయపడిద్దా తుపాను చూసి భయపడటం లేదు అలాగే ఒక వైసీపీ నేత అంటారు సో ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది అని అంటే ఫ్యామిలీ తప్పు పాపని అలా వదిలేసుకొని వెళ్ళడం వాళ్ళ తప్పు ఒకసారి వాళ్ళ మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలి ఎందుకు అని అంటే వాళ్ళు పాప పుట్టింది కాబట్టి వదిలించుకోవాలని ట్రై చేయడానికి అలా పాపను వదిలేస్తారని చెప్పారు సార్ ముందు ఆ మాట అన్నారు తర్వాత నేను అలా అనలేదు అని చెప్పి ఆయన కూడా చూసుకోవడం జరిగేది అవన్నీ పనికి మాలిన ఆలోచనలు దాని గురించి చర్చించుకోవడం కూడా అసలు వైసీపీ నాయకుల గురించే మాట్లాడుకోవడం అనేది వృధా ప్రయాసం ఆ దృష్టిలో ఎందుకంటే వాళ్ళ ప్రజల గురించి ప్రజల భాగోగుల గురించి ప్రజల రక్షణ గురించి వాళ్ళకి అసలు ఆలోచనే లేదు వాళ్ళకంటూ ఒక ఆలోచన కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్ళి అభివృద్ధి పదంలో నడిపించాలనే కోరిక వాళ్ళకి లేదు కాబట్టి సావును కూడా ఇలానే మాట్లాడుతూ ఉంటారు అక్కడ జరిగిన దానికి విచారణ వేసేదింది దాని గురించి ముందు ఏం జరుగుతుంది భవిష్యత్తులో జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని ఓ బాధ్యత గల శాసనసభ్యుడు చెప్పాల్సింది పోయి ఆ విధంగా మాట్లాడటం అనేది అది నిస్సందేహంగా తల్లిదండ్రుల లోపం కూడా ఉంది ఎందుకు ఎలాంటి సందేహం కూడా లేదు కాబట్టి మనం కూడా వాళ్ళని సమర్థించడం లేదు కానీ జరిగింది ఎందుకు అది ఎవరికి అర్థం కాని పరిస్థితి జరిగిన నష్టానికి ఏంటనేది ఆలోచించకుండా వాళ్ళ మీద ఎంక్వైరీ అంటే కావాలని చేశారని చెప్పని ఓ పిల్లని అక్కడ తీసుకెళ్లి చంపుకుంటారా చంపుకోవాలంటే వేరే చంపుకుంటారు కదా చూస్తా చూస్తా అక్కడ పులు వచ్చిద్దని వాళ్ళు తెలుసా ఎందుకు పులి వచ్చిందని వాళ్ళు తెలుసా ఇది అజ్ఞానంతో కూడినటువంటి బాధ్యత పదవులో ఉన్న వ్యక్తి అజ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి మాటలు దాన్ని అసలు మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరమే లేదు ఓకే సార్ ఈ ఇష్యూ జరగడం వల్లనే బోండమ్మ గారు మన లేవనెత్తారు ఈ క్వశ్చన్ని శేషేశ్వరం కొండల్లో మొత్తం అడవి నాశనం చేస్తున్నారు అని ఇంతకు ముందు ఎందుకు ఈ మాట ఇప్పటి నుంచో చెప్తానే ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత కూడా చెప్పారు చాలా వరకు దాన్ని అదుపులో తీసుకురావడం కూడా జరిగింది ఆ దొంగతనాలని మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత విజృంభిస్తున్నారు వాళ్ళు కాబట్టి అక్కడ జరుగుతుంది మాత్రం నిస్సందేహంగా ఎర్రసందనం దొంగలు విపరీతంగా ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వ పెద్దల సహకారం ఈ ప్రభుత్వ పెద్దల సహకారం పూర్తిగానే ఉంది కాబట్టి ఇక దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడాడు చూద్దాం మరి ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సో మచ్ సార్